వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. ఎల్లంపల్లి, మానేరు జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. కడెం ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో వరద ఉధృతి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు ప్రజలెవరూ వెళ్లకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్టులు గేట్లు ఎత్తి 2,20,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదలడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు పరివాహక ప్రాంతం నుండి మరో 150,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరడంతో అధికారులు 30 గేట్లను ఎత్తి 6,60,000 క్యూసెక్ల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి విలువ 18 టీఎంసీలకు చేరింది. శ్రీరామ్ సాగర్ నుండి వరద వచ్చే అవకాశం ఉందని, ఎల్లంపల్లి ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల ఎగువ మానేరు ప్రాజెక్టు నిండుకుండలా మారి మత్తడి దూకుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా పాల్వంచవాగు, సిద్దిపేట జిల్లా కూడవెల్లి వాగుల వరద నీరు ప్రాజెక్టులోకి భారీగా రావడంతో ఎగువ మానేరు నీటి నిల్వ సామర్థ్యమైన 31 అడుగుల మేరకు నీరు చేరింది. నీరు ప్రాజెక్టు మత్తడి దూకుతూ ఉండడంతో పర్యాటకులు ఎవరూ ఆ దిశగా వెళ్లకుండా అధికారులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. నిన్నటి నుంచి ఎడదెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు కడెం ప్రాజెక్టు నుండి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉండడంతో వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం సంతోషిమాత ఆలయాన్ని ఆనుకొని పుష్కర ఘాట్లపై నుండి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో భక్తులు నదిలోకి వెళ్లకుండా ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. నది ఒడ్డున బారికేడ్లను ఏర్పాటు చేశారు. నది తీర ప్రాంతాల గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు వరద పెరగడంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ధర్మపురి వద్ద గోదావరి ఉధృతి మరింత పెరగనుంది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మానేరు పరివాహక ప్రాంతం నిండుకుండలా మారింది. గుంపుల శ్రీ రామభద్ర బ్రిడ్జి వద్ద మానేరు నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మత్స్యకారులు, పరివాహక రైతులు మానేరు ప్రాంతానికి వెళ్లవద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరికలను జారీ చేశారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పుత్కపల్లి ఎస్ఐ అశోక్ రెడ్డి, ఓదెల తహసీల్దార్ యాకన్న ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంత్రిని గోదావరి పరిసర ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ చైర్మన్ కు పలు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతం వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు. వారి వెంట ఆర్డీఓ హనుమాన్ నాయక్, తహసీల్దార్ రాజయ్య ఉన్నారు.